మాత సావిత్రిబాయి పూలే భారతదేశ మహిళలందరికీ స్ఫూర్తి ప్రియదర్శిని మేడి మహిళ హక్కులను సాధించడం ద్వారానే మానవ హక్కుల సాధన సంపూర్ణం అవుతుందని విశ్వాసంతో తన జీవిత కాలం పోరాడిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని బిఎస్పీ నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రియదర్శిని మేడి అన్నారు నకరేకల్ బాలికల హాస్టల్లో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు దేశ మొదటి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా భారత జాతికి ఆమె అందించిన సామాజిక సమానత్వ జ్ఞానాన్ని చారిత్రక కృషిని బిఎస్పి నాయకులు విద్యార్థులు స్మరించుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ కులలింగ వివక్షాలతో కూడిన విలువలు మూఢ విశ్వాసాలతో కొనరీలుతున్న నాటి సమాజాన్ని సమ సమాజం దిశగా నడిపించేందుకు సావిత్రిబాయి పూలే తన జీవితాన్ని దారపోసారని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్ నియోజకవర్గ మహిళ కన్వీనర్ మరి శోభా మండల అధ్యక్షులు చెట్టుపల్లి శంకర్ నటువ కవిత శ్వేత ధనలక్ష్మి కీర్తన మైన అనూష అఖిల తదితరులు పాల్గొన్నారు మామూలుగా ఇంటి గడప దాటడానికే ఎంతో ఆలోచన చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇప్పటికీ కూడా మహిళల్లో ఎంతో వివక్ష వాళ్ళు బయటికి వస్తే ఎన్నో అవమానాలు భరించుకుంటూ కూడా ఎంతో ధైర్యంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చెల్లెళ్ళందరూ కూడా ముందుకొచ్చి చదువుకుంటూ రేపు పొద్దున డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా పోలీసుగా వీళ్ళందరూ కూడా ఎదిగే విధంగా వీళ్ళు ఉండాలంటే ఫస్ట్ వీళ్ళల్లో ఒక ప్రేరణ ఉండాలి ఆ ప్రేరణ ఇచ్చేటటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే నిజంగా మరి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జన్మించిన తర్వాత అసలు ఏమీ కూడా కనీసము తెలియనటువంటి ఒక అమాయకమైన వయసు ఆ వయసులోనే పెళ్ళిళ్ళు అయిపోయేటి అప్పట్లో ఎందుకంటే అప్పట్లో చిన్న వయసులోనే అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేసేయాలని చెప్పేసి తీసుకొని బాల్య వివాహాలు చేసేవాళ్ళు అలాంటిది మహాత్మా పూలే గారి పుణ్యం ఏంటంటే నిజంగా చదువు ద్వారానే మన బ్రతుకులు మారతాయి విద్య వల్లనే వివేకం వివేకం వల్లనే విత్తం అంటే దీని ద్వారానే అంటే మనం చదువుకుంటేనే మనకి జ్ఞానం పెరుగుతుందని గ్రహించారు కాబట్టి ఫస్ట్ ఏం చేశారంటే తన ఇంటి నుంచే మొదలుపెట్టారు తన ఇంట్లో ఉండేటటువంటి భార్యకి ఫస్ట్ చదువు నేర్పించారు చదువు నేర్పించడమే కాకుండా పూలే దంపతులు దంపతులు ఇద్దరు కూడా కలిసి మొదటి స్కూల్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్థాపించడం జరిగింది ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అప్పట్లో అసలు అల అనగారిన వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా కనీసం బట్టలు ధరించడానికి నగలు ధరించడానికి కనీసము వాళ్ళు చదువుకోవడానికి కూడా వాళ్ళకి అర్హత లేనటువంటి పరిస్థితి ఆ సిచ్యువేషన్లో అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎంతో ధైర్యం చేసి ముందుచూపుతోటి కేవలం చదువు ద్వారానే వీళ్ళల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించవచ్చు చదువు ద్వారానే వీళ్ళు రేపు పొద్దున బాగుపడే అవకాశం ఉంది అని తెలుసుకొని అందరికీ చదువు గురించి చెప్తూ చదివిస్తూ ముందుకెళ్ళారు మహిళల్లో కూడా మహిళా స్కూల్స్ని స్థాపించి అదేవిధంగా వీళ్ళకి జరుగుతున్న అన్యాయాలకి వీళ్ళ మీద జరుగుతున్నటువంటి బాల్య వివాహాలు కానీ అలాగే అప్పుడు చనిపోయిన తర్వాత వితంతువులకు కూడా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశాలు లేకుండా ఇలా ఎన్నో రకాల అవమానాలను భరించుకుంటూ మహిళలు కనీసం ఇంటి గడప అంటే ఇంకా చెప్పాలంటే అగ్రకులాల్లో ఉండే మహిళలకి కూడా కనీసం అప్పుడు హక్కు